అయిన తర్వాత మహావీర్ సేవా సదన్ కోల్పట లాస్ట్ టైం 2015 లో వారి ద్వారా చేయించో విశాఖపట్నంలో రాజస్థానీ సాంస్కృతిక మండలిలో వారి ద్వారా మేము కొలాబరేషన్ చేయడానికి డిస్కషన్ ఫైనల్ చేసాము. తర్వాత ఉత్తరాంధ్ర జనరల్ స్టూడెంట్ జీవీఎంసీ ప్రేమ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డిసెబిలిటీ సీనియర్ సిటిజన్ విశాఖపట్నం వాళ్ళందరితో మాట్లాడేసి క్లియర్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఉత్తరాంధ్ర జనరల్ స్టూడెంట్ సెక్రటరీ మన ఎన్ఎన్ రావు గారు, ప్రెసిడెంట్ మన వర్మ గారు మాకు సజెస్ట్ చేశారు. మన ఇది పేరు విశాఖపట్నం పూణె మన రాజమండ్రి పాడేరు వరకు వెళ్ళి సైడ్ చేస్తే బాగా ఉంటుంది. ఆ సైడ్ మనం ఇక్కడ వచ్చేసి దానికి యూటిలైజ్ చేస్తే బాగా ఉంటుంది. సో మేము ఈ క్యాంప్ డిసైడ్ చేసామండి. ఈ క్యాంప్కి రిజిస్ట్రేషన్ అంటే మన ప్రెస్ మీట్ అయిన వెంటనే అన్ని జగన్ మేము ప్రెస్కి మనం ఫారాలు పెట్టేసాము. ఫారం ఫిలప్ చేయడానికి ఫారాలు ఫిలప్ చేసేసి ఇస్తేనే మేము మా రిజిస్టర్లో మెయింటైన్ చేసుకుంటాం. దాని తర్వాత అంటే మన చెకప్ క్యాంప్ మన 28 సెప్టెంబర్ నుండి 4 సెప్టెంబర్ 6 డేస్కి కలకత్తా నుండి మన మహావీర్ సేవా సదన్ నుండి డాక్టర్స్ ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకుంటారు. తర్వాత మన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 28 అండ్ 29 సెప్టెంబర్ మన విశాఖపట్నంలో ఇది రిజిస్ట్రేషన్ అండ్ చెకప్ రాజస్థానీ సంస్కృతి మండలి ఇదే సెల్ఫ్ బిల్డింగ్లో పెడుతున్నాం. దాని తర్వాత 30 తారీఖు రాజమండ్రిలో వర్క్ జరుగుతుంది. పాడేరు 1 అక్టోబర్ సోమవారం జరుగుతుంది. అరకువేలి 2 అక్టోబర్ మంగళవారం అవుతుంది. శ్రీకాకుళం 3 అక్టోబర్ బుధవారం అవుతుంది. 4 అక్టోబర్ విజయనగరంలో రిజిస్ట్రేషన్ అండ్ చెకప్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్ని జగా జరిగినట్టయితే 9 AM to 5 PM ఇప్పుడు మాకు అన్ని జగా ప్రెస్ మీట్ అయిపోయింది. అంటే నవంబర్ నెల 17వ తేదీన దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఉచితంగా కృత్రిమ కాళ్ళు చేతులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 2015లో రాజస్థాన్ సంస్కృతి మండల్ అదేవిధంగా ఇతర సభ్యులందరూ కలిపి ఈ క్యాంపు నిర్వహించి సుమారు 200 మందికి ఉచితంగా కాళ్ళు చేతులు పంపిణీ చేయడం ఒక మాకు స్ఫూర్తిని కలిగించి ఈ ఏడాది కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వారికి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వారికి ఈ యొక్క కృత్రిమ కాళ్ళు చేతులు ఇవ్వడానికి మేము ప్లాన్ చేసి అన్ని చోట్ల మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది విశాఖపట్నం చివరి ప్రెస్ మీట్. ఈ నెల 28, 29 తేదీలో ఇదే ప్రాంగణంలో అంటే రాజస్థాన్ సాంస్కృతిక మండలి ప్రాంగణంలో ఈ యొక్క వచ్చినటువంటి వారికి కొలతలు అవి తీసుకుంటారు. దాన్ని చెకప్ అంటారు, అది స్క్రీనింగ్ క్యాంప్ అంటారు. కొలతలు తీసుకున్న తర్వాత రాజమండ్రిలో 30వ తేదీన, పాడేరులో 1 అక్టోబర్ అరకు వ్యాలీలో 1 అక్టోబర్ 2వ తేదీన, శ్రీకాకుళంలో 1 అక్టోబర్ 3వ తేదీన, విజయనగరంలో 1 అక్టోబర్ 4వ తేదీన ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ ఉంటాయి. అలా స్క్రీన్ చేసినటువంటి వారికి కూడా 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు రాజస్థాన్ సాంస్కృతిక మండలిలో వారికి కృత్రిమ కాళ్ళు చేతులు కూడా తయారు చేసి 17వ తేదీన జరిగే శిబిరంలో ప్రముఖుల సమక్షంలో వారికి వారిని అమర్చడం, అదేవిధంగా వారు నడిచి వెళ్ళే విధంగా లేకపోతే చెయ్యి పనిచేసే విధంగా చూసి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ విశేషం ఏంటంటే దూర భారం నుంచి వచ్చే వారికి అందరికీ కూడా ఇక్కడ రాత్రిపోవాల్సి వస్తే వసతి ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. దాంతోపాటు భోజనము అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేదవారు ఎవరైనా ఉన్నట్టయితే వారు వారి సహాయకులు కూడా ఈ యొక్క నిర్వాహకులు బస్ చార్జెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మ్యాక్సిమం అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జర్నలిస్ట్ని ఇన్వాల్వ్ చేశారు. వీళ్ళు జర్నలిస్టుల ద్వారా ఎక్కువ మందికి ఈ యొక్క సేవ అందుతుందనేటువంటి ఆలోచనతో రాజస్థాన్ సంస్కృతి మండల్ అఖిల భారత అగ్రవాల మహాసమ్మేళన ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయించింది. ముఖ్యంగా 300 మందిని టార్గెట్ అనుకున్నారు. అవసరమైతే 500 మందికైనా ఇవ్వడానికి ఈ యొక్క వేదిక మీద పెద్దలందరూ కూడా నిర్ణయించారు. నిజంగా మన యొక్క జర్నలిస్టుల అందరి తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.